అందరికీ నమస్తే అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభతరమైన వాణిజ్య అవకాశాలులో మన రాష్ట్రం వరుసగా 5వ సంవత్సరం కూడా 4వ సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది వైఎస్ఆర్సిపి చలవ, జగన్మోహన్ రెడ్డి గారి చలవ, లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు గారి చలవ, వీళ్ళ పరిపాలన వాళ్ళ పరిపాలన అని ఇప్పుడు డిస్కషను, రాజకీయమైన డిస్కషను. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణల వల్లనే మొదటి స్థానం వచ్చింది అంటారు. టీడీపీ వాళ్ళు ఏమంటారంటే మేము ఫస్ట్ నుంచి మొదటి స్థానమే నిలబెట్టుకున్నాం, ఇప్పుడు వీళ్ళది నిలబెట్టారు అన్నారు. సో ఇప్పుడు ఈ గొడవకు సంబంధించి మనం ఒక చిన్న విశ్లేషణ చెప్పుకుందాము. వైసీపీ చేసిన సంస్కరణల వల్లనే మొదటి స్థానము అని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్ గారు చెప్తున్నారు. ఇది ఎప్పుడు మాట చెప్పాలి? ఇంతకుముందు 3వ స్థానమో 4వ స్థానమో 1వ స్థానంలో లేకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే మొదటి స్థానం తీసుకొస్తే అప్పుడు మేము బాగు చేసాము, మేము ఉద్ధరించాము, మేము సంస్కరించాము అని చెప్పుకోవచ్చు. కానీ 4 సంవత్సరాల నుంచి మొదటి స్థానం ఉంది కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, దాన్ని వీళ్ళు కొనసాగించారు. సో అది వైఎస్ఆర్సిపి ఘనత అని చెప్పుకోవడానికి ఎక్కడా స్కోప్ లేదు, ఎక్కడ ఆధారం లేదు, అనువంత ఛాన్స్ కూడా లేదు. 2015లో 2వ స్థానంలో ఉండేది, 2016, 2017, 2018 నిన్న ప్రకటించిన 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతరమైన వాణిజ్య అవకాశాల్లో మొదటి ప్లేస్ నిలబెట్టుకుంది. సో ఇది 95% టీడీపీకి చెందుతుంది, 5% మాత్రమే వైఎస్ఆర్సీపీకి చెందుతుంది. దీన్ని రాజకీయంగా మాది మాది మీది మీది అని కొట్టుకోవడానికి ఎక్కడా ఛాన్స్ లేదు. అజ్ఞానులు, తెలియని వాళ్ళు, ఈజ్ ఆఫ్ డూయింగ్ పట్ల ఇంతకుముందు ర్యాంకులు అస్సలు అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఇది వైసీపీకి ఘనత, వైసీపీ ప్రభుత్వం గొప్పతనము అని అనుకుంటారేమో. ఇంతకుముందు ఒకవేళ 4వ స్థానమో 5వ స్థానమో 10వ స్థానమో ఉండి వీళ్ళు ఫస్ట్ స్థానానికి తీసుకొస్తే 100% వైఎస్ఆర్సీపీ ఘనత సెల్యూట్ చేయాల్సిందే. కానీ ఇది కొత్తగా ఉత్తరించింది కాదు, కొత్తగా వచ్చింది కాదు, అది ఒక టాపిక్. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 4 సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉన్నాం కదా, మరి ఏవి ఆ పరిశ్రమలు, ఏవి తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత అంతా, ఏది ఉద్యోగాలు, ఏవి పెట్టుబడులు, ఏవి పరిశ్రమలు, ఏవి పోర్టులు, ఏవి అసలు దాని రిజల్ట్ ఏది లేదు. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే సులభతరమైన వాణిజ్య అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, మీరు వెళ్ళండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ఇస్తుంది. కానీ ఎవరు రావట్లేదుగా, ఎందుకు రావట్లేదు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. టీడీపీ ఉన్నప్పుడు రాలేదు, చివరి నిమిషంలో ఏదో డ్రామాల కోసం, పబ్లిసిటీ కోసం వచ్చారు, కొంతమంది ఎంఈఓలు చేసుకున్నారు, పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని ఒప్పందాలు మార్చుకున్నారు. కానీ దాని రిజల్ట్ కనిపించకుండానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే రకంగా ఏడుస్తుంది, అదే రకంగా పారిశ్రామిక విధానాలు ఏడుస్తున్నాయి. కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు, కొత్తగా వచ్చిన ఉపాధి లేదు, కొత్తగా వచ్చిన పెట్టుబడులు లేవు, సేమ్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 ఇంకో 20 సంవత్సరాలు ఉన్నా సరే, ఇంకో 25 సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 ర్యాంక్ ఉన్నా సరే ర్యాంకుల ఆధారం కాదు, దాని రిజల్ట్ మనకు కావాలి. ఇప్పుడు ఐఐటీలో ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి, ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడు ఐఐటీలో జాయిన్ అవుతాడు, ఐఐటీలో జాయిన్ అయ్యి అక్కడ ప్రతిభ నిరూపించుకొని మంచి జాబ్ కొట్టాలి కదా. ఐఐటీ ర్యాంక్ వచ్చి జాయిన్ అయిన మాత్రాన అతని భవిష్యత్తు స్థిరపడిపోయినట్టు కాదు. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఐఐటీ ప్రతి సంవత్సరం 4-5 సంవత్సరాలు పూర్తి చేయాలి, అప్పుడు టాప్లో ఉండాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, లైఫ్లో స్థిరపడాలి. ఇప్పుడు ర్యాంక్తోనే సంతృప్తి పడిపోతే ఎలా, ర్యాంక్ తర్వాత మిగిలినవన్నీ ఫెయిల్ అవుతున్నాయిగా. అది టీడీపీ ప్రభుత్వం ఆలోచించలేదు, ఫెయిల్ చేసుకుంది, వైసీపీ ప్రభుత్వం ఆలోచించలేదు, ఫెయిల్ చేసుకుంటుంది. అంటే వచ్చిన ర్యాంకులను రాజకీయంగా వాడుకుందాం, మెహర్బానీ, బాజా, బాకా అని చెప్పే తప్ప దాని రిజల్ట్ను చూపించడంలో ఈ 2 ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ర్యాంకులు కాదు, రిజల్ట్, కారణాలు కాదు, ఫలితం కావాలి. సో ఆ ఫలితాన్ని ప్రభుత్వం చూపిస్తే అప్పుడు వీళ్ళు సంస్కరించినట్టే ఒప్పుకుందాం. అప్పటి వరకు కూడా ఈ ర్యాంకులను ఏమి పట్టించుకోవద్దు, నమ్మద్దు. మరిన్ని వార్తలు, విశ్లేషణల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ విశ్లేషణ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.